హాయ్ హ్యాన్సీ, నేను ఇప్పుడు సింగపూర్ ఫ్లయర్ దగ్గర ఉన్నాను. నా వెనకాల ఉన్నది సింగపూర్ ఫ్లయర్. మనం చూడొచ్చు, పెద్ద జైంట్ విల్లా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇది ఎక్కబోతున్నాను, చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో. నేను ఇప్పుడు క్యాప్సిల్స్ అయి కనిపిస్తుంది కదా, ఆ క్యాప్సిల్స్ దాంట్లో ఎక్కి ఒక 60 మినిట్స్ అనుకుంటా ఇటు నుంచి అటు మొత్తం తిరిగి రావడానికి. చూద్దాం ఎట్లా ఉంటుందో, ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. సింగపూర్ మొత్తం కనిపిస్తుంది అనుకుంటా. దీని పక్కనే మెరీనా బే ఉంది. మెరీనా బే సింగపూర్కి ఫేమస్. ఓకే, చూద్దాము. ఇక్కడ ఒక గృహలాగా ఉంది, దీంట్లో కూడా వెళ్దాం. బ్యాక్ సైడు బ్లర్ అవుతుందా, క్లియర్ పెడదాం. యా క్లియర్, వెనకాల కూడా క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు పైకి ఎక్కిన తర్వాత సింగపూర్ ఎట్లా ఉందో చూడొచ్చు. ఒకసారి ఈ ప్లేస్ గుండా గుహలాగా ఉంది, ఒకసారి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళొద్దాం, ఎట్లా ఉందో చూద్దాం. చూడండి, ఇది పైన పెద్దగా పైకి దాకా ఉంది, తల పైకి అయితే చూడాలి, ఎందుకంటే దాని కింద ఉన్నాం, డైరెక్ట్ కింద ఉన్నాం కాబట్టి అది చాలా పెద్దగా తలకాయ మొత్తం 90 డిగ్రీస్లో తిప్పాలి, అప్పుడు మనకి మొత్తం కనిపించేది. ఇక్కడ ఒక గుహలాగా పెట్టారు, ఇక్కడ వంతెనలాగా ఉంది, చిన్న వంతెన, కొంచెం వాటర్ ఉంది, చేపలు అయితే లేవు. ఉన్నాయా చేపలు, కనిపిస్తున్నాయా, వాళ్ళు వారు కనిపిస్తున్నాయి. వాటర్ అయితే ఉన్నాయి, ఇటు సైడు వాటర్ ఉన్నాయి. ఇది ప్లేస్ చూడడానికి బాగానే ఉంది. అక్కడ చూడడానికి కొంతమంది ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. మన అంతలోకి ఇక్కడ ఒక వంతెన ఉంది, మరి బుడ్డ వంతెన కాదు, అటు వెళ్ళడానికి లేదు. ఇది మొక్కల వరకు ఉంది, వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంది. వాటర్ ఫ్లో చక్కగా ఉంది, చేపలు అయితే ఏం లేవు, రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి బాగా. వాటర్ అనేది ఇటు నుంచి వస్తుంది. చిన్న ఫౌంటైన్ లాగా వచ్చిన వాళ్ళకి కొంచెం బాగుంటుంది చూడడానికి. అటిక మొక్కలు ఉన్నాయి, అది అటిక గెల కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఆ క్యాప్సిల్లోకి వెళ్తున్నాం. ఇక్కడ వేరే స్టేట్ నుంచి వేరే దేశం నుంచి వచ్చినట్టున్నారు చూడడానికి. చూడొచ్చు మనం వెళ్ళటానికి లేదు, ఇక్కడ క్లోజ్ చేస్తారు, ఇటు వెళ్ళటానికి లేదు. ఇప్పుడు ఎక్కేది అక్కడ కానీ ఇక్కడ కానీ రెండు ప్లేసుల్లో ఎక్కడో చోట మనం ఎక్కుతాం. ఫ్లవర్స్ కూడా బాగున్నాయి, చేపలు ఉన్నాయి రే, చేపలు కనిపిస్తున్నాయి కదా, బుడిబుడి చేపలు కానీ చిన్న చేపలు. కెమెరాలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు, కానీ బుడిబుడ్డ చేపలు, రెడ్ కలర్ చేపలు ఉన్నాయి, బాగానే ఉంది చూడడానికి. $40 పెడితే లోపలికి రానిచ్చారు, $40 ఇది, ₹2,400. జీవితంలో కొన్ని చూడాలంటే కొన్ని ఖర్చు పెట్టాల్సిందే, ఏం చేస్తాం. టికెట్స్ అక్కడ ఇటు ఆన్లైన్లో బుక్ చేశాను కాబట్టి ఆ టికెట్ చూపించాలి. చూపిద్దాం, ఇంకా 15 మినిట్స్ ఉంది, 1:45 స్టార్ట్ అవుతుంది, 1:45 నుంచి 9:30 దాకా టికెట్స్ అమ్ముతారంట. మనమేమో ఆన్లైన్లోనే బుక్ చేసేస్తాం. సో ఇంకా మన అక్కడ లైన్లో ఉంచాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే సరిపోతుంది అన్నారు. ఇది ఒక చిన్న పార్క్లా ఉంది, చిన్న పాప చూడొచ్చు, చిన్న పాప ఫోటోలు దిగుతుంది. ఇటు సైడ్కి వెళ్ళటానికి ఉంది, ఇంకా 10 మినిట్స్ మన దగ్గర ఉంది. 10 మినిట్స్ పాపలో మనం ఇక్కడ అటు చూపించి పైకి ఇక్కడ ఎక్కుదాం. అసలు అవి టైర్లు పైకి తిరగడానికి. ఆన్లైన్ లేవు కదా, చూడు పిల్లర్ చూడు, ఇదంతా సపోర్ట్. ఇక్కడ ఇది సపోర్ట్ చూడండి, పిల్లర్ సపోర్ట్, ఇది ఇదే మెయిన్ పిల్లరు. దీనికి మెయిన్ పిల్లర్ ఇటు సైడ్ ఒకటి ఉంది, అవుట్ సైడ్ ఇంకోటి, రెండు మెయిన్ పిల్లర్లు ఉన్నాయి కదా. ఇది ఒక మెయిన్ పిల్లరు, దీని మెయిన్ పిల్లర్ కింద భాగం, ఇది బేస్మెంట్లో ఉన్నాం మనం. పైకి వెళ్ళిన దాకా ఛార్జింగ్ ఉంచుకోవాలి, ఇంకో బ్యాటరీ ఉంది, ఈ బ్యాటరీ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాటరీ యూజ్ చేస్తాను.
ప్రజెంట్ అయితే 5 మినిట్స్ అయింది రికార్డింగ్. 15 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ కట్ చేసి మళ్ళీ కొత్త వీడియో చేయొచ్చు. సో వెళ్ళి అక్కడ దీనికోసం టికెట్ చూపించి లోపలికి వెళ్దాము. సింగపూర్ ఫ్లయర్ రాకేష్ తిరుపతి సింగపూర్ విత్ సింగపూర్ ఫ్లయర్. ఇంకా మనం 1:45 అవుతుంది కాబట్టి వెళ్దాం. ఇంకా పాప వస్తుంది, చిన్న పాప, చిన్న పాపను చూడొచ్చు. ఇల్లు వెళ్ళి లైన్లో నుంచి ఉన్నాము. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం కూడా వెళ్ళి చూద్దాం. 10 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. 10 మినిట్స్ అయిన తర్వాత మనం ఫ్లైఓవర్ ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళాలంట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. ఇంకా 10 మినిట్స్ టైం ఉంది. ఇదంతా ఆల్రెడీ చేస్తాను. ఇప్పుడు మనం నాకు తెలిసి ఇటు సైడే వెళ్ళాలి. ఇంకా పై డైరెక్ట్గా పైకి వెళ్తే సరిపోతుంది. టికెట్ ఏం అవసరం లేదు. చూద్దాం మనం. మొత్తం కవర్ చేస్తున్నాను. ఇదే ఎంట్రన్స్ సింగపూర్ ఫ్లయర్కి ఎంట్రన్స్. ఇంత ఫోటో దిగాను అక్కడ. వెల్కమ్ టు సింగపూర్ ఫ్లయర్ అని రాస్తుంది. నా మాట వినిపిస్తుందో లేదో, ఎందుకంటే పైన అది పెట్టాను. ఇది తీసేద్దామా లేకపోతే దగ్గరగా మాట్లాడితే మాట బాగా వినిపిస్తుంది. చిన్నగానే మాట్లాడుతున్నాను, ఎందుకంటే పెద్దగా మాట్లాడితే అందరూ విచిత్రంగా చూస్తారని. సో అక్కడ సింగపూర్ F1 పిట్ బిల్డింగ్. ఇది సింగపూర్ ఫ్లయర్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చాలామంది వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు. యాక్చువల్గా టూరిస్టులకి ఇది బాగా మంచి విజిటింగ్ ప్లేస్. నేను ఈరోజు ఒక టూరిస్ట్ని అయ్యాను ఇక్కడ. సో ఇక్కడ ఈరోజు రావాలని నన్ను రాసి పెట్టుంది. ఈరోజు వచ్చాను. చూద్దాం. సో ఇంకా ఆపుదాం కొంచెంసేపు. ఓకే బాయ్.